హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యు ఆర్ వాచింగ్ మధు కామికాన్. మనకి హాలీవుడ్ మూవీస్ లో చిన్నప్పటి నుంచి ఒకటే చూపించారు, పెద్దగా ఇంకా భయంకరంగా కనిపించే మాన్స్టర్స్ మంచివై ఉండవు, వాటిని చూసి హ్యూమన్స్ అందరూ భయపడతారు, లేకపోతే మూవీ నడవదు. ఆ భయం వల్ల మనందరం ఏమనుకుంటామంటే, ఒకవేళ మనం వాటికి కనబడితే మనల్ని అవి తినేస్తాయని. కొంతమంది అయితే ఇప్పటికి కూడా భయపడతారు. కానీ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని ఇంకా రెడ్ కలర్ బట్ట కట్టుకున్న ప్రతి ఒక్కడు సూపర్ మ్యాన్ కాలేడు. అలానే పెద్దగా కనిపించే మాన్స్టర్స్ కూడా ఈవిల్ అయి ఉండవు. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాంగ్ ఇంకా గాడ్జిల్లా. కింగ్ కాంగ్ మీద ఆల్రెడీ వీడియో చేశాను, ఒకవేళ చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. మరి ఈ వీడియోలో మనం గాడ్జిల్లా గురించి మాట్లాడుకుందాం. మరి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. మరి మీ అటామిక్ బ్రెత్ని వేస్ట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గాడ్జిల్లా రైట్స్ అన్ని జపాన్ దగ్గర ఉన్నాయి, ఎందుకంటే జపాన్ వాళ్ళు దీన్ని క్రియేట్ చేశారు. జపాన్ వాళ్ళు ఈ క్యారెక్టర్ యొక్క డెబ్యూని 1954లో చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జపాన్ వాళ్ళు 33 మూవీస్ని తీశారు, హాలీవుడ్ వాళ్ళు 3 మూవీస్ని తీశారు, టోటల్ 36 మూవీస్. ఈ నెంబర్ విన్నాక మీరు షాక్ అవ్వచ్చు, కానీ ఇదే నిజం. 66 ఇయర్స్లో 33 మూవీస్ని తీశారు. ఇందులో వాళ్ళు చాలాసార్లు గాడ్జిల్లా యొక్క ఆరిజిన్ని మార్చేశారు. 1954లో ఫస్ట్ మూవీ తీసేటప్పుడు జపాన్ వాళ్ళు ఆల్రెడీ 1945లో న్యూక్లియర్ బాంబ్ వల్ల ఎఫెక్ట్ అయి ఉన్నారు. అయితే గాడ్జిల్లా యొక్క క్రియేటర్ టోమియోకో టనాకా ఒక క్రియేచర్ని క్రియేట్ చేయాలనుకున్నాడు దీని మీద బేస్ వేసుకొని. ఈ విధంగా గాడ్జిల్లా క్రియేట్ అయింది. కానీ ఎన్నిసార్లు గాడ్జిల్లా యొక్క ఆరిజిన్ రీబూట్ అయినా కానీ ఇది న్యూక్లియర్ బాంబ్తో కనెక్ట్ అయి ఉంది. అయితే గాడ్జిల్లా ఫస్ట్ మూవీలో గాడ్జిల్లా ఒక ప్రీ హిస్టారికల్ రెప్టైల్ అని చెప్పారు. అయితే యుఎస్ ఆర్మీ బాంబ్స్ టెస్ట్ చేసేటప్పుడు ఆ బాంబ్స్ యొక్క బ్లాస్ట్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుని గాడ్జిల్లా లాగా మారింది. దాని తర్వాత జపాన్ మీద అటాక్ చేసింది. చాలా డిస్ట్రక్షన్ తర్వాత దాని మీద ఆక్సిజన్ బాంబ్ వేసి ఓడించారు. దీని తర్వాత 1991లో గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కిరోడా మూవీ వచ్చింది. అప్పట్లో అది హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్న మూవీ. అయితే ఈ మూవీలో గాడ్జిల్లా యొక్క ఆరిజిన్ ని ఎక్స్పాండ్ చేసి ఆడుకున్నారు. అయితే గాడ్జిల్లాని ఈ మూవీలో సముద్రంలో తిరిగే ప్రాణిలాగా చూపించారు. దాని మీద న్యూక్లియర్ బాంబ్ పడటం వల్ల అది గాడ్జిల్లా లాగా మారింది. అయితే జపాన్ వాళ్ళు విచిత్రంగా ఆలోచిస్తారు కాబట్టి ఈసారి ఏలియన్స్ ని మూవీలోకి తీసుకొచ్చారు. అయితే ఏలియన్స్ టైం ట్రావెల్ చేసి గాడ్జిల్లా జీవిని ఆ రేడియేషన్ నుంచి దూరం చేస్తారు. ఈ విధంగా గాడ్జిల్లా క్రియేటే కాదు, అయితే ఆ ఏలియన్స్ ఎడవి. అందుకని గాడ్జిల్లా ప్లేస్ లో వేరే క్రియేషన్ పెట్టి దాన్ని కింగ్ కిరోడా లాగా మార్చేశారు. అయితే జపాన్ కి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు వాళ్ళని కాపాడనికే గాడ్జిల్లా కావాలి. అయితే గాడ్జిల్లా క్రియేషన్ వెతికి దాని మీద న్యూక్లియర్ బాంబ్ వేసి దాన్ని మరోసారి గాడ్జిల్లా లాగా మార్చారు. ఈ విధంగా కింగ్ కిరోడాకి ఇంకా గాడ్జిల్లాకి ఫస్ట్ టైం ఫైట్ అయింది. అయితే గాడ్జిల్లా మీద చాలా మూవీస్ వచ్చాయి. అయితే గాడ్జిల్లాకి కొడుకు కూడా ఉన్నాడు. ఇంకా జపాన్ స్టోరీస్ ని ఇక్కడనే స్టాప్ చేద్దాం. అయితే 2014లో వార్నర్ బ్రదర్స్ ఒక మూవీని తీశారు గాడ్జిల్లా మీద. నిజంగా ఫ్రెండ్స్, ఈ మూవీ చాలా బాగుంటుంది. నిజంగానే ఈ మూవీ ఒక రేంజ్ లోకి వెళ్ళింది. దీనికన్నా ముందు 1998లో ఒక మూవీ వచ్చింది, అందులో ఒక సిటీ 6 మెంబర్స్ అంతే స్టోరీ. అదొక వరస్ట్ మూవీ, దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. కానీ 2014లో వచ్చిన మూవీ నిజంగా సూపర్ మూవీ, చాలా మంచిగా ఇంట్రడ్యూస్ చేశారు. దీని సీక్వెల్ కింగ్ ఆఫ్ ద మాన్స్టర్స్ మూవీ కూడా సూపర్ గా ఉంది. ఇక ఆ మూవీలో కూడా గాడ్జిల్లా గురించి ఎవరు చెప్పని స్టోరీని మనకి చూపించారు. అందులో ఒక అండర్ గ్రౌండ్ సిటీ ఉంది. అయితే గాడ్జిల్లా ఆక్సిజన్ బాంబ్ పేలటం వల్ల రికవర్ కానికే లోపలికి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ మనకి తెలిసింది, గాడ్జిల్లా లాంటి క్రియేచర్స్ అన్ని భూమి మీద ఎన్నో సెంచరీస్ నుంచి ఉన్నాయి. అయితే హ్యూమన్ సివిలైజేషన్ అయ్యేటప్పుడు గాడ్జిల్లా హ్యూమన్స్ అందరికి గాడ్. అంతేకాకుండా నేచర్ ని బ్యాలెన్స్ అయ్యే రెస్పాన్సిబిలిటీ గాడ్జిల్లాది. కానీ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, హ్యూమన్స్ ఎక్కడైనా ఉంటే వేరే క్రియేచర్స్ ని గెలకకుండా ఉండరు. అయితే హ్యూమన్ చేసిన తప్పు వల్ల టైటన్ వార్ స్టార్ట్ అయింది. కానీ ఏదో పెద్ద ఈవెంట్ వల్ల ఈ యుద్ధం ముగిసిపోయింది. ఫ్రెండ్స్, నేను మాస్టర్బస్ మీద ఒక వీడియో చేస్తున్నాను, అందులో నేను టైటన్ వార్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ యుద్ధంలో చాలా మాన్స్టర్స్ చనిపోయాయి. అయితే ఈ సిటీ మనం అట్లాంటిస్ అనుకోవచ్చు, అది సముద్రంలో మునిగిపోయింది. అయితే ఈ మూవీస్లో గాడ్జిల్లా ఆరిజిన్ గురించి మనకి చెప్పలేదు, కానీ ఇది న్యూక్లియర్ బాంబ్ వల్ల క్రియేట్ కాలేదు. ఎందుకంటే ఈ మాన్స్టర్స్ అన్ని మనుషులు పుట్టక ముందు నుంచే ఉన్నాయి. కొంతమంది ఇలా కూడా అంటున్నారు, ఎర్త్ మీద జరిగే వాటర్ బాడీస్ ఒక క్రియేషన్, ఇంకా డిస్ప్లేస్మెంట్ ఈ మాన్స్టర్స్ వల్లనే అయ్యిందని. కానీ ఒకటైతే నిజం, ఏదో విధంగా న్యూక్లియర్ బాంబ్ యొక్క రేడియేషన్ వీటికి ఫుడ్. రేడియేషన్ని కన్జ్యూమ్ చేసి దాని బాడీని హీల్, ఇంకా దాని స్ట్రెంత్ని రీగెయిన్ చేసుకుంటుంది. అయితే పవర్స్ గురించి మాట్లాడుకుంటే గాడ్జిల్లా ఓవర్ గ్రౌండ్ డైనోసరస్ డ్రాగన్. డైనోసరస్ ఎందుకన్నానంటే జురాసిక్ పార్క్లో కూడా ఇది గాడ్ అవుతుంది.
ఇక డ్రాగన్ ఎందుకన్నానంటే దీని యొక్క మెయిన్ పవర్ అటామిక్ బ్రెత్. అసలు దీనికి కింగ్ ఆఫ్ ద మాన్స్టర్స్ అని పెట్టకూడదు, లెజెండ్ ఆఫ్ మాన్స్టర్స్ అని పెట్టాల్సింది. ఫ్రెండ్స్, గాడ్జిల్లా గురించి తెలుసుకోవాలంటే నిజంగానే 2-3 వీడియోలు చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేను నిజంగానే గాడ్జిల్లా గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ని 2-3 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా నేను అన్ని మాన్స్టర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు వాటికి రేడియేషన్ ఎలా లింక్ ఉందని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నాకు కొంచెం టైం కావాలి. అయితే ఫ్రెండ్స్, ఇంకొకటి మెయిన్ విషయం, అదేంటంటే మనుషుల వల్లనే ఎర్త్ అనేది నాశనం అవుతుంది. ఎప్పుడైతే ఎర్త్ అనేది నాశనం అవుతుందో అప్పుడు గాడ్జిల్లా బయటకు వచ్చి ఎర్త్ మొత్తాన్ని మళ్ళీ నార్మల్గా చేస్తుంది. మనం ఉండే చోటుని ఎలా చూసుకోవాలో మనకు తెలియకపోయినా కానీ గాడ్జిల్లాకి తెలుసు. అందుకనే గాడ్జిల్లా నేచర్ని బ్యాలెన్స్ అయ్యేకి ఎప్పుడూ ట్రై చేస్తుంది. ఒక విధంగా అది ఎర్త్ని కాపాడుతుంది, ఎందుకంటే నేచర్ని బ్యాలెన్స్ చేయడానికి దానికే రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్.